హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి మాస్టర్ కైన్ టైలరీ. ఈరోజు షాబ్దానా కిచెన్ ఎలా చేయాలో చూపెడుతున్నాను. ముందుగా షాబ్దానాలను ఒక కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 1/4 కప్పు వరకు పల్లీలను తీసుకొని వేయించుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకొని ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 1 కడాయిని పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్టును 1-2 స్పూన్లు ఇందులో వేసుకోవాలి. తర్వాత దీనిని బాగా కలుపుకొని ఇందులో ఉడికించుకున్న ఆలుగడ్డలను వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సాబ్దానాలను ఇందులో వేసుకోవాలి. ఈ సాబ్దానాలకి నీరు లేకుండా చూసుకోవాలి, బాగా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ని ఇందులో వేసుకోవాలి. ఈ పౌడరు చాలా మెత్తగా ఉండకూడదు, కొద్దిగా పలుకుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకొని దీనిపై 1 మూతను పెట్టుకొని సిమ్లో మగ్గించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూతను తీసి దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. మరొకసారి కలుపుకొని దీనిపై మూతను పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు షాబ్దానా కిచడి మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 గిన్నెలోకి తీసుకుందాం. చూశారు కదా ఎంతో టేస్టీ అయిన వేడి షాబ్దానా కిచడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి.